సార్ సార్, ఇప్పుడే అందిన తాజా వార్త. మన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కెంపు జిల్లాని విజయమ్మ గారిని కలవడానికి ఆయన ఇప్పుడే లోటస్ పండ్ ఇంటికి వెళ్ళాడు సార్. మనకి రానికి రుణం తీరిపోయింది. అతడు ఆ ఇంట్లోంచి రాకముందే పార్టీ నుంచి సస్పెండ్ చేసేయండి. సార్, ఇప్పుడే అందిన తాజా వార్త. జగన్ ని కలవడానికి కొడాలి నాని ఇప్పుడే చెంచల్ కూడా జైలుకు వెళ్ళాడు. సార్, మరో తాజా వార్త. కొడాలి నాని జగన్ పార్టీలో చేరిపోతున్నట్ట. అంతేకాదు, ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నాడు సార్. అంతే అనరే, ఐ డోంట్ కేర్. నా రేంజ్ ఏంటి, అతడి సైజ్ ఏంటి? హీఈస్ వెరీ స్మాల్ ఫెలో. మరో తాజా వార్త. కొడాలి నాని వెనుక మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని లోకం కోడై కూస్తోంది. నాకు తెలుసు, అందుకే ప్రెస్ మీట్ పెట్టి ఖండన ఇమ్మనై జూనియర్ ఎన్టీఆర్ కి ఆల్రెడీ చెప్పాను. అదిగో మన వాడు టీవీలో మాట్లాడుతున్నాడు. నందమూరి తారక రామారావు గారు, తెలుగు జాతి అనేది బ్రతుకున్నంత కాలం ఆ మహానుభావుని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఒక మహాత్మా గాంధీ గారి గురించి ఎంత గొప్పగా స్కూళ్ళల్లో మనం చెప్తామో, అలా నందమూరి తారక రామారావు గారి గురించి ఈ రోజు వచ్చే జనరేషన్ కి గుర్తు చేయడం నా మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత. చాలా బాగా చెప్పావు. తారకరా చెప్పాడంటే ఆ క్రెడిట్ అంతా నాదే మామగారు. ఏమిటో నీ బోడీ గొప్ప. అవును మామగారు, ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పమని నేనే మన వాడికి చెప్పాడు. కట్టే కాలే వరకు మాతోనే ఉంటారు అని ఎంత చక్కగా చెప్పాడో విన్నారా పిచ్చి నల్లుడు. నా మనవుడు ఏం చెప్పాడు మరోసారి సరిగ్గా విను. నా కట్ట కాలేంత వరకు, నాలో ప్రాణం ఉండేంత వరకు, తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు, మా పార్టీ వైపు, మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. విన్నావా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని నా పార్టీ, మా పార్టీ, మనందరి పార్టీ అన్నాడు. కడదాకా తెలుగుదేశం పార్టీతోనే ఉంటానన్నాడు. మొత్తం ప్రసంగంలో నన్ను మాత్రమే స్మరించాడు. అంతే తప్ప ఒక్కసారైనా నీ పేరు ఉచ్చరించాడా? చంద్రబాబుతోనే ఉంటాను అని మాట వరుసకైనా అనలేదే. నువ్వు అలాగే నీ భ్రమలోనే నువ్వు చంద్రబాబు. అయినా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరనుకున్నావు? నందమూరి బిడ్డ, నందమూరి బిడ్డ మజాకా.